కరోనాతో పోరాడి మృత్యు ఒడిలో ఒదిగిన వారి అంతిమ సంస్కారాలకు రక్త సంబంధికులు సైతం ఆమడ దూరంగా ఉంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని పెంచుతోంది. కుటుంబంలో మరణం సంభవించిందని తెలిస్తే మృతదేహం తీసుకోవడానికి కూడా ముందుకు రాని కాలం ఇది. దహన సంస్కారాలకు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసులతో పాటు మరణాలు కూడా అంచనాలకు మించి భారీగా పెరుగుతున్నాయి. కరోనా అంటేనే ఆమడ దూరం పరుగులు తీసే పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ప్రజలు భయంగుప్పెట్లో పెరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనాతో చనిపోయిన వారిని చివరి చూపు చూసేందుకు కూడా ఆత్మీయులు దగ్గరకు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బయట వ్యక్తులతో అంత్యక్రియలు చేయాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. కరోనా మృతదేహం కావడంతో కిలోమీటర్ల లెక్కన 20 కిలోమీటర్ల దూరానికి కూడా వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇక అంత్యక్రియలకు అయితే ముందుకొచ్చేవారే కరువు. ఇలాంటి పరిస్థితులు బంధువులు రాకపోతే నేను ఉన్నాను అంటోంది ఈ సంస్థ. కరోనాతో చనిపోయిన వారు అనాథలు కాదు మా బంధువులు అంటున్నారు. ఉన్నవారు లేనివారు అనే తేడా లేకుండా సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగి చనిపోయిన వారికి వారి వారి సంప్రదాయాలను ప్రకారం ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ బృందంలో అన్వర్ బాషా, బదీర్, నజీర్, బమ్రుద్దీన్ తదితరులతో కలుపుకొని మొత్తంగా 25 మంది సభ్యులున్నారు. జిల్లాలో ఏ కుగ్రామమైనా సరే తాము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు ఈ సభ్యులు. మొదటగా ఈ కార్యక్రమం పొంగనూరుకు చెందిన ఓ వ్యక్తి తిరుపతిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతదేహాన్ని ఇవ్వడం కుదరదని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో కుటుంబ సభ్యులకు ఏమి చేయాలో అర్థం కాక వారు కన్నింటి పర్యంతమయ్యారని, దీనితో తగు జాగ్రత్తలు తీసుకుని తాము అంత్యక్రియలు నిర్వహిస్తామని అప్పటి కలెక్టర్ భరత్ నారాయణ గుప్తాకు విన్నవించామని, ప్రభుత్వం నుంచి అనుమతులు లభించగానే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని, తొలి వేవ్లో 80 ఇటీవల ఈ రోజు వరకు మరో 53 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు. ప్రజలకు ఎవరైనా ఇలాంటి సహాయం కావాల్సి వస్తే వెంటనే 9849889984కి సంప్రదించవచ్చునని తెలియజేశారు. तुम्हारी पसंद चल 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 चल